నమస్తే బోస్ కుమరి. నాకు తెలిసినంత వరకు జనసేనలో సమూలమైనటువంటి మార్పులు జరగచ్చు అనేటువంటి అనుమానం అయితే చాలామంది వ్యక్తం చేస్తారు. నాది కూడా అదే అనుమానం. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలామంది కూడా ఏంటంటే జనసేనలో కష్టపడినటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వలేదు, కష్టపడినటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వలేదు అనేటువంటి విధంగా చాలామంది ప్రస్తావిస్తుంటారు. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది ఏంటంటే జనసేన పార్టీలో ఒక ప్లాట్ఫామ్, జనసేన పార్టీ అనే ఒక ప్లాట్ఫామ్ని పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేశారు. దానికోసము ఆయన సర్వస్వం వదులుకొని కష్టపడుతున్నటువంటి పరిస్థితి. చివరికి తన ఆర్థికంగా సినిమాల మీద దెబ్బ కొడుతున్నా కూడా నిలబడ్డాడు, కలబడుతున్నాడు, ముందుకు కొనసాగుతున్నటువంటి మనిషి. సొంత డబ్బు తీసుకొచ్చి చివరికి భోజనాల దగ్గర నుంచి అటు జనసేనకి ఇచ్చినటువంటి డబ్బులు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కష్టార్జితం, ఈ రెండు ఏ మీటింగ్ జరగాలన్నా ఏ కార్యక్రమం జరగాలన్నా చివరికి భోజనాలైనా కూడా వీళ్ళ డబ్బులే. ఇలాగ పార్టీని సొంత డబ్బుతోటి నెట్టుకుంటూ తీసుకొస్తున్నటువంటి విధానం. అంటే నాయకులు ఇప్పుడు వచ్చారేమో, కానీ జనసైనికులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కలిసే ఉన్నారు. ఇంతకుముందు ఫ్యాన్స్, ఇప్పుడు జనసైనికులు. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఫ్యాన్స్గా ఉన్నటువంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వస్తే కొన్ని వందల వేల కార్యక్రమాలు ఆ రోజు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆ పుట్టినరోజు రోజున. అలాగే జనసైనికులుగా మారిన తర్వాత ఈరోజు పార్టీకి అవిరాళాలు ఇవ్వటం, కొన్ని చాలా పవన్ కళ్యాణ్ గారు ఆదిస్తే చాలా కార్యక్రమాలు పార్టీ తరఫున చేయటం, ఇది కామన్ రాజకీయాల్లో జరుగుతూ వస్తుంది. కానీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా నాటకాలే ఆడారన్నది, అంటే ఇప్పుడైతే దాన్ని గొడవ చేసుకోవటం ఎందుకు అనేటువంటి కోణంలో జనసేన పట్టు వదిలేసింది. కానీ టిక్కెట్లు చాలామందికి ఇవ్వకపోవటానికి కూడా, ఏదో ఒకటే ఎరా తీసేస్తే టిక్కెట్టు ఇవ్వకపోవటానికి చాలామందిలో కూడా పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్స్ వెళ్ళటం, అవి రుజువు అవ్వటం, వాళ్ళు గ్రౌండ్ లెవెల్ ఎలా పనిచేస్తున్నారు, క్యాడర్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అనేటువంటి విషయాలు, ఇంతకాలం కష్టపడ్డారా లేదా, ఓన్లీ నాటకాలు ఆడారా, గ్రౌండ్ లెవెల్లో పనిచేశారా లేదా, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతే టిక్కెట్ ఇవ్వటమా ఇవ్వకపోవటమా అనేటువంటి విషయాలు పరిగణలోకి వచ్చాయి. మామూలుగా ఈ విషయాన్ని బయటకు వచ్చేమన్నా జనసేన పార్టీ చెప్పగలుగుతుందా? లేదు. ప్రస్తావించేటువంటి వాళ్ళు ఇంతకాలం జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కష్టపడ్డారనేది పక్కన వాళ్ళు ప్రచారం చేస్తారు. ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో ఖచ్చితంగా ఒక మంచి క్యాండిడేట్ని, డబ్బులు ఉన్నటువంటి క్యాండిడేట్ని, ప్రజల్లో కొంత పేరున్నటువంటి క్యాండిడేట్ని కనీసం పోటీ చేస్తే తనకు తాను ఒక 20,000 ఓట్లు తెచ్చుకోగలిగినటువంటి క్యాండిడేట్ని చూసి పెట్టడం అంటూ జరుగుతుంది. ఆ 20,000 ఓటింగ్ ఎందుకు తెచ్చుకోలేకపోయారు? వ్యతిరేకతతో పాటు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు వస్తే పవన్ కళ్యాణ్ గారితో ఉండటం, ఆ సభల్లో పాల్గొనటం, ఆ వచ్చేటువంటి సమయానికి ఆ ఏర్పాట్లు చేయటం, ఆ తర్వాత కనుమరుగు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయిన తర్వాత కనుమరుగు అవుతాయి. పని లేదు, ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడే పని, తర్వాత లేదు. ఇక ఏదో ఒక పదవి రావటం, ఆ పదవితోటి జనసేనలో నేనే తోపు అనేటువంటి విధంగా హల్చర్ చేయడం తప్ప సొంతగా కనీసం ఒక 20,000 ఓట్లు తెచ్చుకునేటువంటి కెపాసిటీ ఈ 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నాయకులు కానీ 5 సంవత్సరాల నుంచి ఉన్న నాయకులు కొంతమంది సంపాదించుకోలేదు అనేది మాత్రం వాదన. వీళ్ళ మీద తీవ్రమైనటువంటి కంప్లైంట్స్, టిక్కెట్ ఇవ్వని ప్రతి ఒక్కరి మీద తీవ్రమైనటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కరెక్ట్ కాదు, ఏ రకంగానూ ఇంతకాలం వీళ్ళు ఓట్ పర్సంటేజ్ సంపాదించుకోలేదు అనేటువంటి విషయం తెలిసిన తర్వాతే మామూలు టిక్కెట్ ఇవ్వలేదు అనేటువంటి కోణం. రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు గోలు చేసుకోకుండా రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మొత్తం జనసేన పార్టీలో ప్రక్షాళన జరగవచ్చు అనేటువంటి అనుమానం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం తెచ్చు